சார் 1 minute சார். இப்போ எனக்கு பெற்று நிற்கணும். నేను ప్రతి నెలా దర్శనానికి వస్తాను, ఆ స్వామివారి ఆశీస్సులతోనే ఏ పనైనా ప్రారంభిస్తాను. నేను ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2 సంవత్సరాల్లోనూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీయడానికి కథలు తయారు చేసాం, ప్రణాళికలన్నీ సిద్ధం చేసాం. దానికి ముందు స్వామి దర్శకుల పరంగా నే ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు దానికి ఆ కథకు అనుగుణమైన హీరోలు, హీరోలు ఎప్పుడూ వైజంతి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. మేము ముందుగా కృష్ణతో ఒకటి, నాగశ్వీన్తో ఒకటి, రాజ్ డీకేత్ అండ్ గౌతమ్ మీనన్ వీళ్ళతో సినిమా నిర్మాణానికి ముందుకెళ్తున్నాం. అలాగే ద్వితీయార్థంలో ఈ ఇయర్ ఎండ్లో మహేష్ బాబుతో పైడిపల్లి వంశీ, ఎన్టీఆర్తో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాం. ఇది మా కార్యక్రమం. ఇందులో అలాగే నాగశ్విన్ సావిత్రి గారి కథ తెరకెక్కిస్తున్నారు, అది స్వప్న సినిమా. ఇది సినిమా వరకు సంబంధించిన విషయం. ప్రత్యేక హోదా అనేది చాలా అసందర్భమైన ప్రణాళిక ప్రణాళిక కాలక్షేపానికి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికి తప్ప ప్రత్యేక హోదాలో ఏముంటుంది ఏమి లేదు. ఇది ఆయన తీసుకొచ్చే దాంట్లో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. అవగాహన లేకుండా అల్లరి చేయటం, వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఉన్నాయని కిందకి లాగి వాడు కూర్చుని ఇంకా ఏం దోపిడీలు చేద్దామని దోచేశారు కదా. దారి దోపిడీ కింద దోచేశారు, తెలుగు జాతీయని చిన్నాభిన్నం చేసి ఎందుకు పనికి రాకుండా చేశారు. చేస్తే ఈ దిక్కుమాలిన పరిస్థితిలో దిక్కుతోచిన టైంలో ఆయన కాబట్టి గొప్ప విష్ణువు నాయకుడు కాబట్టి ఆయన భుజాన్ మీద వేసుకుని 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతున్నాడు ఆయన. ఆయనకంటే విష్ణు ఉందా ఎవరికన్నా? గుండె మీద చేసి చెప్పమనండి. వీళ్ళకున్న విష్ణు ఒకటే, ఏ బ్యాంకుని ఎలా దోసేద్దాం, ఏ స్కీములు ఎలా దోసేద్దాం, అది తప్ప వీళ్ళకి ఏ విషయం లేదు. యువత దయచేసి వీళ్ళ మాటలు నమ్మొద్దు, వీళ్ళ అనుకుమాలు వెళ్ళొద్దు. ప్రత్యేక హోదాలో ఉన్నదానికంటే ఎక్కువ సాధించి తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు, ఈ ఈ స్టేట్కి పరిశ్రమలు ఎన్నో ఆయన కల్పించగలరు. థ్యాంక్ యూ.